దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1:28 మీకు శుభము, ప్రభువు మీకు తోడై ఉన్నారు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వచనమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టుకొన గురించిన శుభవార్తను దేవుడు గబ్రియేలు దూత ద్వారా కన్య అయిన మరియమ్మ గారికి తెలియజేసి ఆమె జీవితానికి ధన్యతను దయచేస్తే, నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనకును అట్టి శుభమును ప్రసాదిస్తూ ఉన్నారు. నిజమే, ప్రభువు తోడుగా ఉన్నవారికి జీవితాలు అంతా శుభప్రదంగానే ఉంటాయి. గత కాలమంతా ఎన్నో బాధల చేత, ఎన్నో ఇబ్బందులు పడుచు, సమస్యల చేత చిక్కుబడిపోయి ఎంతగానో నష్టపోయాము కదా. ఆదుకుంటారు అనుకునే వారే దూరమైపోయి అన్నిటినీ కోల్పోయి కృంగిపోయిన దీనస్థితిలో మనమున్నాము కదా. అయితే ప్రభువు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి విడువక మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపించి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను విడిపించి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి మునుపటి కంటే అధికమైన మేలులను మనకు అనుగ్రహించి ఇది మొదలుకుని మన జీవితమంతా శుభమునే కలిగిస్తారు. ఇట్టి శుభమును మన జీవితమంతా పొందుకోవాలంటే మొదటిగా మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మన పాపదోష అతిక్రమ క్రియలన్నిటిలో నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి. రెండవదిగా, దేవుని మాటకు లోబడుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ ఎల్లప్పుడూ నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు శుభమును దయచేసి మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.